విద్యుత్ వినియోగదారుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని విద్యుత్ శాఖ ఈ మునిచంద్ర పిలుపునిచ్చారు. బుధవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు చిత్తూరు నగరంలోని తోటపాలెం విద్యుత్ శాఖ కార్యాలయంలో విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. అర్జీదారుల నుండి అర్జీలను స్వీకరించి వారి సమస్యలను సత్వరం పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో విద్యుత్ శాఖ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. చిత్తూరు విద్యుత్ వినియోగదారులకు అందరికీ నా నమస్కారాలు. గత 7-8 వారాలుగా ప్రతి బుధవారం విద్యుత్ సమస్యల పరిష్కార వేదిక చిత్తూరు టౌన్ డివిజన్ ఆఫీస్ నందు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు ఈ బుధవారం కండక్ట్ చేయడం జరిగింది. దాదాపు 7 వారాలుగా 96 సమస్యలు వచ్చాయి. దాంట్లో దాదాపు 78 సమస్యలు పరిష్కారం చేయడం జరిగింది. కాబట్టి వినియోగదారులు ఈ అవకాశాన్ని వినియోగించవలసిందిగా కోరుతున్నాము. ముఖ్యంగా మేము కోరేది ఏమంటే, ఏదన్నా సెక్షన్ ఆఫీసులో పరిష్కారం కానీ సమస్యలు ఇక్కడ తెలియజేసినట్టు మేము పరిష్కరించగలము. చిన్న చిన్న సమస్యలు ఏమున్నా కానీ కన్సర్న్ సెక్షన్ ఆఫీసులో వాళ్ళు ఖచ్చితంగా సాల్వ్ చేస్తారు. అటు సాల్వ్ కాని పక్షంలో ఇక్కడికి వస్తే మేము ఖచ్చితంగా దానికి పరిష్కారం చూపించగలము. అదేవిధంగా నేను కోరుకునేది ఏమంటే, ఏదన్నా డిపాజిట్ కాంట్రిబ్యూటెడ్ అంటే ఏదన్నా లైన్ షిఫ్టింగ్ అయితేనేమి కొత్త సర్వీసులకు సంబంధించి దానికి డిపాజిట్లు కట్టవలసి వస్తుంది. ఆ డిపాజిట్ కట్టించో ఖచ్చితంగా మేము ఆ సమస్యను సాల్వ్ చేయగలమని తెలియజేసుకుంటూ ఈ సదావకాశాన్ని ముందుగా వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము.